వెల్కమ్ టు టీవీ రాబోయే ఎన్నికలపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని చెబుతూనే తన దగ్గర లేటెస్ట్ అప్డేటెడ్ సర్వే డేటా ఉందని చెప్పుకొచ్చారు లెక్కలు లేకుండా తాను మాట్లాడనని ఈసారి ఎన్నికల్లో విడివిడిగా కాదు జనసేన పార్టీ టీడీపీలు కలిసే పోటీ చేస్తాయని జోసేన్ చెప్పారు ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సర్వే అంటూ కీలక అంశాలను ప్రస్తావించారు రఘురామకృష్ణం రాజు జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు జనసేన పార్టీ టీడీపీలు విడివిడిగా అంటే ప్రజలు ఒప్పుకోరని రాష్ట్రంలో ప్రజలు కలిసిపోయారు విడిగా పోటీ చేస్తే ఊరుకోరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిలదీస్తారన్నారు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వైఎస్సార్సీపీకి చాలా దారుణమైన పరాజయం ఎదురవుతుంది అన్నారు దీన్ని ఎలా ఎదుర్కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారన్నారు తన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు కలిపి తక్కువలో తక్కువ నూట సీట్లు వస్తాయని లెక్కలు చెప్పారు వైఎస్సార్సీపీకి ముప్పై సీట్లు వస్తాయని అంచనా వేశారు బీజేపీ కూడా జనసేన టీడీపీలతో కలిసే అవకాశం ఉంది అన్నారు బీజేపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని ఎవరైనా నూట యాభై సీట్లు వచ్చే వాళ్లతో పొత్తు పెట్టుకుంటారు కానీ ఇరవై సీట్లు వచ్చే వారితో పెట్టు coronario. అయితే రఘురామన్ చెప్పిన లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో పోలిస్తే ఈసారి తగ్గినట్లే అనే టాక్ వినిపిస్తోంది రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం జనసేన కూటమి చెప్పలేనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు ఎంపీ ఆ పార్టీలకు పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు ఇటీవల తాను ప్రాంతాల వారీగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు ఆయన కొన్ని లెక్కల్ని వివరించారు రాయలసీమ ప్రాంతంలోని కడప చిత్తూరులలో ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం అనంతపురం కర్నూలులలో పది శాతం నుంచి పన్నెండు శాతం టీడీపీ జనసేన కూటమికి ఎడ్జి ఉందని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో పద్నాలుగు శాతం నుంచి పదహారు శాతం కృష్ణా గుంటూరు జిల్లాలో పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఒంగోలు నెల్లూరులలో ఎనిమిది నుంచి పది శాతం ఉత్తరాంధ్రలో పది శాతం నుంచి పన్నెండు శాతం టీడీపీ జనసేనలకు ఎడ్జి ఉంటుందన్నారు ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఘన విజయం ఖాయమన్నారు రఘురామకృష్ణరాజు మళ్లీ ఇప్పుడు వచ్చే ఎన్నికలపై తన సర్వే డేటాను ఇలా బయటపెట్టారు కాగా జనసేన పార్టీ టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని చాలా రోజులుగా చెబుతున్నారు ఎంపీ